Hi friends, welcome to my channel. Friends, ना चैनल गनक मीरु इंका सब्सक्राइब चेसुकोपोयिनट्लयिते प्लीज सब्सक्राइब. फ्रेंड्स, ఈ రోజు మనం ఈ వీడియోలో 11 ఏప్రిల్ 2022 అంటే సోమవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు సోమవారం రోజు ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ రెండు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా మనం ప్రీ మార్కెట్ సెషన్ గురించి ప్రెడిక్ట్ చేయాలి అంటే శుక్రవారం రోజు ఫ్రైడే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక సోమవారం రోజు మార్నింగ్ టైం సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మిక్స్డ్ ట్రెండ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన స్టాక్ మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది సోమవారం రోజు మిక్స్డ్ ట్రెండ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగటివ్ గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ గాని న్యూస్ గాని ఏదైనా నెగటివ్ గా వస్తే ఇది మరింత నెగటివ్ గా మారే అవకాశం కూడా ఉంది. అలాగే అలా కాకుండా ఏదైనా పాజిటివ్ ట్రెండ్ పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ నెగటివిటీ అనేది లిమిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా మార్కెట్ ట్రెండ్స్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు పాజిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గైనర్స్ విషయం చూడాలంటే అంటే ఏవైతే కాల్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే సోమవారం రోజున ఏవైతే గవర్నమెంట్ కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఈ సెక్టర్ స్టాక్స్ గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అంటే బెల్, రైల్టెల్ ఇలాంటి సెక్టర్ స్టాక్స్ గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే స్టీల్స్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే స్మాల్ ఫైనాన్సెస్ ఇవి గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ ఇవి గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ ఐటీ కి పాజిటివ్ ట్రెండ్ పాజిబిలిటీ ఉంది అనుకున్నాం కాబట్టి ఐటీ కంపెనీల స్టాక్స్ ని కూడా మనం కాల్ ఆప్షన్స్ కోసం ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా ఏవైతే ఫుడ్స్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే ఇంకా ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ ఇవి కూడా గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే సోమవారం రోజున ఏవైతే ఆటోమొబైల్ కంపెనీల స్టాక్స్ ఇవి లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంకుల స్టాక్స్ అంటే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఇవి లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సిమెంట్స్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే ఇంకా ఏవైతే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినవి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ కొరియర్ సర్వీసెస్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఇవి లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా సోమవారం రోజున ఈవెన్ ఫార్మా కంపెనీల స్టాక్స్ కూడా కొంతవరకు లూజర్స్ గానే అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్ కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.